ప్రతి కించినా జీవన దాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే ప్రతి కించినా జీవన దాతవు నీవేనయ్యా ఎన్నాళ్ళుగా నన్ను పోషించినా తల్లి వలే నన్ను ఓదార్చినా నీ ప్రేమన పయ్యన్నడు మారదు ఏసయ్యా నీ ప్రేమన పయ్యన్నడు మారదు ఏసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత ఆరాధించక మేము ఉండలేమయ్యా అనే పాట పాడుకుని ప్రభుమయపరచుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా
వాక్యాలు రాజాని సన్నిధిలోనే నేను ఉంటానని అంటూ అంతేనా? ఓకే, చక్కని పాట పాడడానికి ముందుకు వస్తున్నాం మన అలవాళ్ళు. అక్కడ నుంచి ఈ పాట మనం విందాం. దేవుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవాలి, దేవుని సన్నిధిలోనే ఆనందం సంతోషం సంతోషం ఏమైతే పోగొట్టుకున్నామో అవి మరి మనకి ఆయన సన్నిధిలోనే మనకు దొరుకుతాయి. నమ్మి నమ్మి సంతోషాన్ని విశాన్ని విందాం. మరి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Yeah.
சக்கட்டு பாட்டு பாடி பிரபுவின் மகிமைப்படுத்தினவர் தேவன் சொன்னாங்க. அதுக்கு என்ன ஒரு நிமிஷம் வச்சுனா அப்ரஹாம் గారు பாட்டு பாடி பிரபுவின் மகிமைப்படுத்தாசினே சமயாని ఆయనకి అప్పగిస్తాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు నుండి ప్రేమైన సహోదరి సహోదరులారా, మా ముదుమన వలలో మనమడ మనమడక చక్కగా అలంచరించి చక్కగా పెళ్ళి పెళ్ళి పందిరిలాగా చక్కగా తాత సంవత్సరమంతా ఐదు రెక్కలకన్నా భద్రపరిచి యేసయ్య రెండో సంవత్సరంలో ప్రదేశపడిన బిడ్డ. మరి ఇప్పుడు కూడా రెండో సంవత్సరంలో కూడా పాతిన అందరూ చేద్దాం. బిడ్డ చక్కగా వెతికి దగ్గర ఉండాలి, స్వర్గము కూడా ఉండాలి. చక్కగా నడవడుకు అమ్మ నాన్న ఎలాగైతే చేతనగారు మామ తాతయ్య గారు కూడా పాతంలో ఎలాగ నడిపిందో అలాగ నడవాలి. మనందరం పాటించేద్దాం. నాకు ఏ స్వర్గం లేదు, నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు కుటుంబానికి అలాగే ఆర్టిస్ట్ వారికి సమస్య వారికి ఈ మైక్ ద్వారా నా బిడ్డలకు మీరు నా పాట పాడి వినిపించుకున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి జీవి కిరాటం ధరించిపోతున్నాడు. సంవత్సరం అంతా కాసు కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి తల్లి వెలిసిన తండ్రి వెలిసిన దేవత దేవుడు మనసును మరణ దేవుడు ఆ బిడ్డని ఆ పాట పాడి వినిపిస్తాను. నేను నా బ్రతుకు గడవాలి అనే పాట అవకాశం ఉంది. ఒక పాట నా ప్రాణమా అన్న పాట మళ్ళా అవకాశం ఇస్తే రెండో పాట పాడతాను. ఈ పాట పాడుకుందాం. నీ నీడలో నా బ్రతుకు గడపాలని పాట పాడుకుందాం. నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగు జాడలలో నీ నడవాలని నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగు జాడలలో నీ నడవాలని హృదయ వాంఛను కలిగి ఉంటిని హృదయ వాంఛను కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటేనే నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగు జాడలలో నీ నడవాలని నీ నీడలో నా బ్రతుకు గడవాలని సూత్రం చెప్పుకోవడం. నీ అందు నిలచి ఫలించాలని ఏ లోకాశలు జయించాలని నీ అందు నిలచి ఫలించాలని ఏ లోకాశలు జయించాలని నీ ప్రేమ నాలో చూపించాలని ప్రేమ నాలో చూపించాలని నా పొరుగు వారిని ప్రేమించాలని ప్రజల హృదయ వాంఛను కలిగి ఉంటిని హృదయ వాంఛను కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటేనే నీ నీడలో నా బ్రతుకు గడవాలని చెప్పుకుందాం. నీ అడుగు జాడలలో నీ నడవాలని నీ నీడలో బ్రతుకు గడవాలని నీ సేవలోని ధరించాలని నీ కై శమలను భరించాలని నీ సేవలోని ధరించాలని నీ కై శమలను భరించాలని విశ్వాస పరుగు ముగించాలని విశ్వాస పరుగు ముగించాలని జీవి కిరీటము ధరించాలని ప్రజల హృదయ వాంఛను కలిగి ఉంటిని హృదయ వాంఛను కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటు
వెంటనే నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగు చాడలలో నీ నడవాలని నీ నీడలో నా బ్రతుకు గడవాలని సూత్రం పడదాం నీ రూపు నాలో కనిపించాలని నాహమంతా నటించాలని నీ రూపు నాలో కనిపించాలని నాహమంతా నటించాలని నీ వాతయిలలో ప్రకటించాలని నీ వాతయిలలో ప్రకటించాలని నీ కడుపు ఆత్మలు నడిపించాలని ప్రైచల నీ నీడలో నా బ్రతుకు గడవాలని ప్రైచల నీ అడుగు చాడలలో నీ నడవాలని నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగు చాడలలో నీ నడవాలని హృదయ వాంఛను కలిగి ఉంటిని హృదయ వాంఛను కలిగి ఉంటిని నీ దేవునికి మహిమ కలుగును కాక. ఈ పాట నేర్చుకుంటాక పొలం వెళ్ళి నెలలాలు పట్టింది, నాకు చదువు లేదు కాబట్టి నెలలాలు కలుపు తీసుకుంటా నెలలాలు సుమారు పట్టింది. దేవునికి మహిమ కలుగును కాక. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన దైవజనులకు బిడ్డలకి ప్రత్యేకమైన ధన్యవందనాలు. చక్కటి పాట పాడిన అబ్రహాం గారికి వందనాలు. ఈ సమయంలో ప్రియులు యేసుపాదం గారు ఒక పాట పాడతారు. హలో, ప్రభువైన యేసుక్రీస్తు ఘననామునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన్ని నా యొక్క మనవుడి యొక్క మొదటి యొక్క జన్మదిన వేడుక శుభ సందర్భాన మరి గోసంగి వారి ఆహ్వానం మేరకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నా చెల్లించుకుంటున్నాను. పేరు పేరున మరి దైవజనులు అధ్యక్షత నడిపిస్తున్న దైవజనులు శ్రీ మెస్ కుమార్ గారికి, అలాగే చక్కటి వాక్య సందేశాన్ని అందించబోతున్నా సుభాసరావు గారికి హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాను. కూడిన పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, అభిమానులకు అందరు కూడా, మా అల్లుడు గారి యొక్క కుటుంబ తరపున, మా కుటుంబ తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాను. హలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అందుకే లేఖనం యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికములగనని లేఖనం సెలవిస్తుంది. ఇటు రీతిగా మరి నా మనవుడికి జాన్ ప్రిన్స్ బాబుని మీరు ఆశీర్వదించడానికి మీ అందరూ వచ్చిన ఈ శుభ సందర్భాన్ని బట్టి మీ అందరికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ నా మనవడి గురించి ప్రార్థించమని కోరుకుంటూ ఈ సందేశాన్ని విందాం.
యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యము. యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యము. యెహోవ బహుమానం యౌవన కాలమందు కలిగిన పిల్లలు అంబుల పొదినిల్లు గనింపుకొని ధన్యులు. యౌవన కాలమందు కలిగిన పిల్లలు అంబుల పొదినిల్లు గనింపుకొని ధన్యులు. కుమ్మములందు వారు విరోగులతో వాదింతురు. కుమ్మములందు వారు విరోగులతో వాదింతురు. కుమ్మములందు వారు విరోగులతో వాదింతురు. యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యం. యెహోవ బహుమానం లేఖనం ఈ రీతిగా సెలవిస్తుంది. పిల్లలేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించింది. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించినట్టు లేఖనం సెలవిస్తుంది. దేవుని యందు భక్తి భయమున్న పిల్లలు దేవుని వారసులు, క్రీస్తు తోడి వారసులు. దేవుని యందు భక్తి భయమున్న పిల్లలు దేవుని వారసులు, క్రీస్తు తోడి వారసులు. బలవంతుని చేతిలో బాణముల వంటివారు. బలవంతుని చేతిలో బాణముల వంటివారు. బలవంతుని చేతిలో బాణముల వంటివారు. యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యం. యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యం. మొక్కలై బల్ల చుట్టూ ఉందురు. దేవుని దీవెనలను పొందిన పిల్లలు ఒలీవ మొక్కలై బల్ల చుట్టూ ఉందురు. ఫలించుకొమ్మవలి నీ ఇల్లాలుందువలి. ఫలించుకొమ్మవలి నీ ఇల్లాలుందువలి. ఫలించుకొమ్మవలి నీ ఇల్లాలుందువలి. యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యం. యెహోవ బహుమానం దేవుని గర్వ ఫలం మన పిల్లలి స్వాచ్యం. దేవుని స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయ. ఈ సమయంలో మరొక పాట కూడా విందాం. నా భార్య కరుణ యేసుపాలెం పాడగా మనం విందాం. అచ్చి కాపాడు. నిజమే, మరి గడిచిన సంవత్సరం అంతా ఆయన దయారెక్కల కింద కాచి కాపాడి మరి దినాన్ని సజీవ రెక్కల్లో దేవుడు మనందరినీ బిడ్డతో పాటు మనందరూ కూడా కాచి కాపాడి ఆయన స్తుతించుటకు ఆయన ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులు అయింది. అందుకే పాట మనం విందాం. కాచి కాపాడినావు, కాచి కాపాడినావు, నన్ను దీవించినావు అంటూ. నిజమే, మరి నా మనవడి విషయంలో కూడా ఆమె మరి
ఆ డెలివరీ సమయంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేసి ఉన్నారు. వచ్చిన త్వరగా కాచి కాపాడినావు మమ్ము దీవించినావు కాచి కాపాడినావు మమ్ము దీవించినావు నీవి మా తోడుగా అండగా నిలిచినావు కాచి కాపాడినావు మమ్ము దీవించినావు కాచి కాపాడినావు మమ్ము దీవించినావు ఇశ్రాయేలి జనాగమును ప్రేమతో నీవు పిలిచినావు ఇశ్రాయేలు జనాగమును ప్రేమతో నీవు పిలిచినావు 40 ఏళ్ళ ప్రయాణములు 40 ఏళ్ళ ప్రయాణములు కొరత లేక నడిపించినావు గర్భఫలమును ఇచ్చినావు ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదనిచ్చి ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదనిచ్చి సార కోరిక తీర్చినావు సార కోరిక తీర్చినావు కాచి కాపాడినావు
మమ్ము దీవించినావు కాచి కాపాడినావు మమ్ము దీవించినావు అందరూ రెండు చేతులు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. థాంక్యూ సార్. చక్కటి పాటలు పాడి ప్రభువును మహిమపరిచిన యేసుపాదం అయ్యగారికి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. జాన్ ఫ్రీన్స్ యొక్క అమ్మమ్మ గారు, తాతయ్య గారు. అయితే ఈ సమయంలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. జాన్ ప్రిన్స్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రభువు పేర్మనవి చేస్తూ జరగనే ఉన్న ఈ కార్యక్రమం అంతటిని దేవుడు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు మిగిలి ఉన్న కార్యక్రమంలో తానే ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న దైవ సేవకురాలు ప్రార్థన నడిపిస్తుందండి. మైక్ ముందుకొచ్చి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభువు పేర్మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారివైన నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు పవిత్రమైన మా నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. యువదికాల సమయం ముందు నా ప్రభా ఇట్టే రీతిగా ప్రార్థన చేసే కృపా ధన్యత నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మరొక్కసారి వందనాలయ్యా. ఈ సమయంలో మరిన తండ్రి ప్రభా విజయబాబుని నాయన అయ్యా తండ్రిని సినిమా జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఇచ్చిన ప్రియ కుమారుడైన జాన్ ప్రిన్స్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రభా సంవత్సరాది మొదలుకుని ప్రభా ఎంతవరకు నాయన అయ్యాన్ని వబడిన కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా మరొక్కసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఆ బిడ్డకు నాయన ఇదిగో తండ్రి 2 సంవత్సరాల దయ కిరీటం నాయన అయ్యా బిడ్డకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా చిన్న చిన్న తండ్రికి వచ్చిన అయ్యా తన స్వస్థలు వచ్చినప్పటికీ నాయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నా ప్రభు ఈ విధంగా సజీవంగా నా ప్రభు అయ్యా ఇదిగో తండ్రి సన్నిధానంలో సంఘం ఎదుట సేవకులు ఎదుట నాయన అయ్యా నేను స్తుతించే కృపనిచ్చిన విధానాన్ని బట్టి మరొక్కసారి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ మీకు వందన, మీరు చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి మరొక్కసారి వందనాలు. ఆ ఈ సమయం అందు నాయన తండ్రికి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటుంటాను కానీ అయ్యా నా మా మధ్యన మీరుండమని వేడుకున్నాను ప్రభు. పుట్టినరోజు వేడుకనైనా అయ్యా నీకు మహిమకరంగా నాయన తండ్రి వచ్చిన బిడ్డలందరికీ నైనా పుట్టినరోజు జరుపుకున్న అయ్యా జాన్ వెస్ తండ్రి ప్రిన్స్ కూడా తండ్రి ఆశీర్వాదకరంగా జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మనవలన్నీ అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అయితే ఈ సమయంలో లేఖన భాగాలు చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 127వ కీర్తన, 128వ కీర్తన చదువుకుందాం. మన మధ్యన ఉన్న ప్రియ సహోదరి మంజు గారు వచ్చి 127వ కీర్తన చదువుతారు. అరుణ వచ్చి 128వ కీర్తన చదువుతుందండి. అనంతరం విజయబాబు ఎక్కడున్నా విజయబాబు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందిగా ఈ సమయంలో విజయబాబుకి కూడా మనవి చేస్తున్నానండి. పైకి వచ్చాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలలో తమ విరోధులతో వాదించుదురు. కుదువాక్యం దేవుడు దేవుడు. చదివిన సహోదరికి కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా సహోదరి అరుణ వచ్చి 128వ కీర్తన చదివి వినిపిస్తారు. ఇ
122వ దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. పెద్ద వాక్యం దేవుడు చదివిన లేఖర్ భాగం చదివిన సహోదరికి కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో విజయబాబు వచ్చినట్లయితే సాక్ష్యం చెప్పి ప్రభువును మహింపరచాల్సిందిగా ఈ సందర్భాన్ని బట్టి ఆ బిడ్డ పెట్టుకున్న ఈ కోడుకను బట్టి కొన్ని విషయాలు సాక్షి రూపంలో చెప్పి ప్రభువును మహింపరచాల్సిందిగా ఈ సమయాన్ని విజయబాబుకి అప్పగిస్తాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మాకు ఇచ్చిన గర్భఫలం బట్టి మేమంతో సంతోషించాం. ముందుగా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప, ఆయన ఇచ్చిన కృపను బట్టే. దేవుడు మరలా నాకు ఆయుసు వీడు మిసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తిరిగి ఆయుష్ నాకు ఇచ్చారు దేవుడు. ఎలాగంటే 9వ నెలలో నిసి ఉండగా నాకు కరెంట్ షాక్ కొట్టింది. అప్పుడే నేను చనిపోయాను అనుకున్నాను. కానీ దేవుడు మరలా మరో జన్మిచ్చి ఈ బిడ్డ ద్వారా నాకు మరో జన్మిచ్చాడు. నాకు కోరుకున్నది రీతిగా ఏ బిడ్డ అయితే కావాలో ఏ రీతిగా అయితే కోరుకున్నానో అలాగే దేవుడు ఈ బిడ్డని నాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ముందుగా గర్భఫలం గురించి దేవుణ్ణి ఎంతగానో ప్రార్థన చేసి ఈ బిడ్డను పొందుకున్నాం మేము. తర్వాత ఈ బిడ్డ అదృష్టం ఏంటంటే నేను ధనముండి ఈ కార్యక్రమం చేయట్లేదు. అంతా దేవుని మీద ఆనుకునే చేస్తున్నాను. ఇది దేవుని మీద ఆనుకునే ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా దేవునికి మహిమ తెచ్చాలని రీతిగా ఈ కార్యక్రమం చేపట్టాను. మాకున్న అప్పులు ఎవరికి తెలియవు. అయినా కానీ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లోనే దేవుణ్ణి మహిమపరచాలని దేవుణ్ణి కనపరచాలని ఈ రీతిగా దేవునికి మాత్రమే మహిమ తేవాలని రీతిగా ఈ పుట్టినరోజు వేడుకను ఏర్పరిచాను. అలాగే ఈ బిడ్డ ద్వారా ఎన్నో నాకు మేలులు జరిగినాయి. ఈ బిడ్డ వచ్చిన తర్వాత ఎన్నో ఎంతో నాకు అన్నీ కలిసి వచ్చినాయి చెప్పుకోవాలంటే. అటువంటి జాన్ మా అన్నీ పేరు పెట్టుకున్నాను. నేను మా నిసి ప్రెగ్నెంట్ ఆ ఒక 4 రోజుల ముందే ఎప్పుడూ నాకు మా అన్ని కళ్ళకు రాలేదు. మా అన్ని కళ్ళకు వచ్చి మేమిద్దరం బండి మీద తిరిగేస్తున్నాం. ఇంకా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అవ్వలేదు నిసికి. నిసి ప్రెగ్నెంట్ కన్ఫామ్ అవ్వకముందే నాకు ఎప్పుడు రాలేంది మా అన్ని కళ్ళకు వచ్చి బండి మీద తిరిగేసి ఆడే డ్రైవ్ చేస్తున్నాడు. నేను తిరుగుతున్నాను, నేను వెనకాల కూర్చున్నాను. చిన్నగా నేను ఎలాగ వెళ్ళిపోనరా నేను వస్తానరా, ఇద్దరం కలిసి వెళ్తామరా అని చెప్పేసి కళ్ళకు వచ్చాడండి. తర్వాత నేను మెలికి వచ్చేసింది వెంటనే. ఇదేంటి ఎలాగ వచ్చింది ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఒకసారి కూడా మా అన్నికి కళ్ళకు రాలేదు. నాకు వచ్చాడు తర్వాత నాకు తెలుసు. పుట్టకముందే నేను జాన్ ప్రిన్స్ అని పేరు పెట్టుకున్నాను. నాకు పెళ్ళవకముందే కార్ అనేది తీసుకున్నాను జీవనోపాధి కోసం. అంతకుముందు నేను జాన్ ప్రిన్స్ అని మా అన్ని పేరే పెట్టేసుకున్నాను. ఎందుకంటే దేవుడు ఇస్తాడని నమ్మకం నాకుంది. అడిగాను నేను ఆడి స్వభావాలతో. మనిషి అయితే మళ్ళా పుట్టడు కానీ ఆ రీతిగా స్వభావాలతో ఖచ్చితంగా ఆ పేరు నిలబెట్టడానికి మా జాన్ ప్రిన్స్ పుట్టాడని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. గల్పదేశంలో మా అమ్మగారి కోసం, అలాగే మా వదిన కోసం, మా అక్క కోసం, అలాగే మా ఫ్యామిలీ మొత్తం అందరి కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా అత్తయ్య గారు ఫ్యామిలీ కోసం మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేను కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం దేవుడు ఫలించేలాగా చేయాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని
మా కుటుంబం కోసం వచ్చి మీరందరూ ఈ విధంగా ఈ వేడుకకు ఇచ్చేసినందుకు మీకే వందనాలు తెలియజేస్తూ మాకు విందిని స్వీకరించి ఈ బిడ్డని మీరు దీవెనలతో ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమెన్. దేవనామానికి మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యాన్ని విని మనమందరం ఆనందించాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒకసారి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఒక్క 2 నిమిషాలు ప్రభువును స్తుతించి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దైవ సేవకులు అభిషక్తులు మన మధ్యన ఉన్నారు. సమయం కూడా ముందుకు సాగుతూ ఉంది. కనుక అందరూ లేచి నిలబడి చేసిన మేలుకై ఉపకారములకై 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఏసయ్యా మీకే స్తోత్రమయ్యా చెబుదామండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి రాజా, స్తుతి రాజా, సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వాధికారి మీకే స్తోత్రం. సర్వకృపానిధి ప్రభువా మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘబడని విజయబాబు కుటుంబాన్ని కాచి కాపాడి నువ్వు చేసిన మేలుకై ఇక నేను కూడికలో నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. జాన్ ప్రిన్స్ విషయంలో నువ్వు చేసిన గొప్ప కార్యములు బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మొదటి దినం మొదలుకొని గర్భంలో ఉన్నదంతా కాపాడి, మొదటి దినం మొదలుకొని ఇంతవరకు కాచి కాపాడిన దేవా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మరొక సంవత్సరాన్ని ప్రభువా బిడ్డకి దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను, మీ నామాన్ని గణపరుస్తున్నాను ప్రభువా. కుటుంబంగా, సంఘంగా ప్రభువా, గ్రామస్తులంగా, బంధులంగా అందరం కలిసి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యుడవు, నీవు మాత్రమే పూజనీయుడవు, నీవు మాత్రమే మహిమా గణతలకు అర్హుడవు. నిరంతర స్తోత్రార్హుడు నాయన, అందరు బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను స్వామి. మహిమ మీకే ఘనత, మీకే ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాను. మహిమ మీకే ఘనత, మీకే ప్రభావములు మీకే ఆరోపిస్తున్నానయ్యా. మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లునుగాక, మీకు మాత్రమే చెల్లునుగాక, మీకు మాత్రమే చెల్లునుగాక నాయన. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన మా జీవితం నీకేసయ్యా. అవునయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన మా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేమయ్యా. అందరం కలిసి నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేమయ్యా. మరొకసారి నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేమయ్యా. ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా
మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా యేసయ్యా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మా హృదయార్పణ స్తుతి ఆరాధన మా ప్రాణార్పణ స్తుతి ఆరాధన మా హృదయార్పణ స్తుతి ఆరాధన మా ప్రాణార్పణ సర్వోన్నతుడ సర్వాధికారి కృపగలిగిన మా యేసయ్య మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్వామి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృపనిచ్చారు. ఇదిగోనైనా వాక్య పట్టణము ద్వారా నీ వాక్యంలో చదువుకునే భాగ్యం ఇచ్చారు. సాక్ష్యము ద్వారా మీ నామ మహిమపరచబడింది. విలువైన సమయానికి వచ్చాం. దైవ సేవకులు అభిషక్తులు అయా మన మా మధ్య ప్రభువును నడిపించినందుకు స్తోత్రం. సందర్భోచితముగా కొన్ని మాటల ద్వారా ఇక్కడ కూడిన వారికి అలాగే జాన్ ప్రిన్స్ యొక్క కుటుంబానికి కొన్ని మాటలు తెలియజేయబోతుండగా అయా దుష్టుడి యొక్క ప్రభావం ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. అయా వాక్యము వెల్లడి అవుట్ తోడగానే వెలుగు కలుగుతుంది కనుక వారి జీవితాలు వెలుగుతో నింపి సహాయం చేయమని, వినగలిగే చెవులు గ్రహించే హృదయం పాటించే మనసు ప్రతి ఒక్కరికి దాయిచేయమని నజరేడును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందామండి, అందరం కూర్చుందాం. మన మధ్యన దైవ సేవకులు అభిషక్తులు సీనియర్ దైవ సేవకులు విశ్వాసరావయ్య గారు ఉన్నారు కనుక ఈ సమయాన్ని వాక్య సందేశానికి ఇస్తున్నాం, అయ్యగారికి అప్పగిస్తున్నాం. కనుక అందరం శ్రద్ధగా ఈ కొంత సమయం మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందామండి. చెప్పలు కొట్టి ప్రభుని మహింపడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క జాన్ ప్రిన్స్ యొక్క బర్త్డే సెలబ్రేషన్కి రావటానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మెష్షేక్ బాబు గారికి దైవజనులు, స్థానిక దైవజనులు వారికి వందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి గోసంగి విజయబాబు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులకి బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఎంతవరకు చక్కగా కూర్చుని ఎంతవరకు పాటలు పాడారు, వాక్యం చదివారు, ప్రార్థించారు, వర్షిప్ చేశారు, ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలిగినగాక. మరి ఇప్పటికే చాలా సమయం అయింది, నేను ఎక్కువ మాట్లాడను కానీ క్లుప్తంగానే ఒక మూడు మాటలు చెప్పేసి సమయాన్ని ముగిస్తాను. ఎందుకంటే భోజనాలు చూస్తున్నారు. రెండోది మరి వచ్చిన అతిథులందరూ, పెద్దలైన వారు, గౌరవనీయులందరూ కూడా జాన్ ప్రిన్స్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు అందరూ. కాబట్టి కేక్ కటింగ్ చేయాలి కనుక ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. నేను ఎక్కువ సమయం మాట్లాడను, ఒకటి రెండు మాటలు దేవుని వాక్యంలో తెలియపరిచి సమయాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. విజయబాబు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 చక్కని మాట చెప్తున్నాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించండి, ఇలాగ చెల్లించుట దేవుని చిత్తం అయి ఉందన్నాడు. మరి ఇంత ఘనంగా గ్రామస్తులని, బంధువులని, దైవ సేవకులను, దైవ బిడ్డలందరినీ పిలుచుకుని మా ఇంటిలో జరిగినటువంటి శుభదినాన్ని బట్టి, మంచి దినాన్ని బట్టి, దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి ఈరోజు అందరినీ పిలిచి దేవుని నామాన్ని ఇంతగా గణపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ దేవుడిచ్చినటువంటి
బిడ్డల విషయమై ఉండొచ్చు, అలాగే గృహం విషయమై ఉండొచ్చు, వారి జీవితాల్లో జరుగుతున్న ప్రతి విషయంలోనూ మరి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించాలి. అన్నిటికంటే మరి వారికి చక్కని కుమారుడిని అనుగ్రహించాడు మీరందరిని బట్టి మనం అందరం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి బిడ్డ ఈ దినాన్ని సంవత్సరం గతించింది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనా స్వీరదించు బలపరచు నీ గుమ్మముల్, పిల్లలనా స్వీరదించు బలపరచు నీ గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచెదన్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచెదన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రియులరా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లలు దేవుడే ఇచ్చాడు కనుక ఆ పిల్లల కొరకు మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చక్కని పాటలు ప్రసంగం అయిపోయింది. సారు చక్కని పాటలు పాడారు, ఆ పాటలో ఆ ప్రసంగం అయిపోయింది. పిల్లల యొక్క ఏ విధముగా పిల్లల దేవుడు మనకి ఇస్తాడనే సంగతి. కాబట్టి పిల్లలు వారిని ఏ విధంగా మనం పెంచాలనేటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను నేను ఈ సమయంలో. విజయబాబు అమ్మా నిస్సి, దేవునికి మహిమ కలిగిన యవ్వన కాలంలో దేవుడు వారికి చక్కని కుమారుడు అనుగ్రహించాడు. యవ్వన కాలంలో మరి బిడ్డల్ని ఏ విధంగా పెంచాలనేది ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. మరి దేవుని వాక్యులు ఇలా పవాక్యము 2:19 ఒక మాట ఉంది చూడండి. ఆ మాటలో చేయవలసిన పని మనం అన్నీ బాగానే పెడతాం, కానీ ఏం కావాలో అన్నీ పట్టుకొచ్చి పెడతాం. బిడ్డ బాగా పెరగాలని, బాగోవాలని, ఆడు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మనం పెడతాము. అయితే ఒక పని చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు రేయి మొదటి జామున లేచి ఏం చేయాలండి? మొర్ర పెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ఏం చేయాలమ్మా? ప్రభువు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఎందుకు ఈ పని చేయాలి? అసలు మన బిడ్డలు, మన అందరికీ బిడ్డలు ఉంటారు, అందరూ బిడ్డలను పెంచుతూనే ఉంటారు. మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే, బిడ్డలు సాతానికి అవకాశం లేకుండా ఉండాలంటే, సాతానుడు శోధించకుండా ఉండాలంటే మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ఇక్కడ తెలియపరిచిన వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రేయి మొదటి జామున ఏం చేయాలమ్మా? మనం
మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. దేవుని సన్నిధిని ఏర్పరచుకోవాలి. ఎవరైతే అలాగా రేయి మొదటి జాముని దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడతారో వారి యొక్క బిడ్డలు ఆశ చెయ్యదు. వరకు మనము మన చేతులు వారిపై చాపాలంట. ఒక ఆయన చెప్పుకొచ్చాడు చక్కని మాటలు, రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో ఆ బిడ్డల కొరకే కాదు కానీ తన భార్య భర్త వారిద్దరు భార్య ఏమో భర్త కొరకు భార్య భర్త కొరకు చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసుకుంటున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత వారికి ఏడుగురు పిల్లలు, ఏడుగురు దగ్గరికి వెళ్ళి ఆ ఏడుగురి మీద చేతులుంచి నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ పనిముట్లుగా ఉపయోగపడాలి, నీ పాత్రలుగా ఉండాలి ప్రభు అని దేవునికి సమర్పణ చేసుకుంటూ దేవునికి మొరపెడతా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ అనుభవం మన అందరికీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ప్రయత్నం చేసి చూడండి. రేయి మొదట జామును లేచి చాలామంది లేస్తారు కానీ అది లేదు ఇది లేదు అవి లేవు ఇది లేవు అని వాటి కొరకు ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టేవారు చాలామంది దినాన్ని చాలా అరుదైపోయారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారు, మన పిల్లలకి ఏం చేయాలండి? ఒక సహోదరి పెంచిన పెంపకాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏడుగురు బిడ్డలు, ఏడుగురు బిడ్డలకి కొరకు ఏడుగురు దగ్గరికి వెళ్ళి చేతులుంచి ఈ బిడ్డలు ఏడు జ్యోతులుగా పరిమళించాలి, ఏడు ప్రాంతాల్లో ఏడు జ్యోతులుగా పరిమళించాలని ప్రార్థన చేసిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్పిన సాక్ష్యం అలాగ చేసిన తర్వాత ఆ బిడ్డలు ఏడుగురు ఏడు ప్రాంతాల్లో వారు దేవుని సేవలు వాడబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను తెలియపరిచేది ఏంటంటే మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలమ్మా? మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నీ హృదయాన్ని కుమ్మరించాలి, దేవుని సందులో దేవునికి సమర్పణ చేసుకోవాలి. మరి అన్న చేసింది అది మీ అందరికీ తెలుసు, ఆ యొక్క స్టోరీ అందరికీ తెలుసు. అన్న కూడా బిడ్డని దయచేసిన తర్వాత ఆ బిడ్డని మొదటగా తీసుకెళ్ళి ఎక్కడికి సమర్పించిందండి? దైవ సేవకుడు దేవునికి సమర్పించుకున్నారు. మరి దేవుని సందులో దైవ సేవకుడు ఆ శిక్షలో పెంచాడు, వారు గొప్ప ప్రవక్త అయిపోయాడు. మరి మన బిడ్డలను అలాగే చెయ్యాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది అక్కడికి ఇక్కడికి పంపుతారు కానీ దైవ సన్నిధికి పంపరండి. మీరు అలా చేయరనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును కాక. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒక దొడ్డ పని ఏంటంటే దేవుని పని చేయటమే మంచి పని. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 22:6 మనం ఇంకా ఏం నేర్పాలో మీ అందరికీ తెలుసు. అది ప్రతి భర్తడేలకి వింటానే ఉంటాం మనం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, అప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపడు. ఈ మాటలు బాల్యంలో నుంచే బాల్య దశలో నుండి బిడ్డలకి ఏం చెప్పాలో తెలుసండి. మనం చాలా చెబుతాం. ఈ రోజున చిన్నపిల్లలు ఈరోజు సీరియల్ ఏమవుతుందరా మధ్యాహ్నం 3 గంటలకంటే చెప్పేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ఇంట్లో వారు అనుకుంటున్న మాటలు వాడు చెప్పగలుగుతున్నాడు. సినిమా ఏమొస్తుందరా ఈ రోజున 6 గంటలకంటే ఆ మాట్లాడి చెప్పేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఇంట్లో అయ్యే నేర్పుతున్నారు చాలామంది పిల్లలు. మరి మనం ఏం నేర్పించాలి పిల్లలకి? దేవుని యొక్క వాక్యం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి, సండే స్కూల్కి పంపించాలి. మరి నిజంగా ఆ విధంగా బిడ్డలను పెంచితే వారు ప్రయోజకులు అవుతారండి. దేవునికి మహిమ కలుగును కాక. మనం అలా పెంచగలుగుతున్నామా? మన బిడ్డలు ప్రయోజకులు అవుతున్నారా? జ్ఞాపకం చేసుకోండి, చాలామంది సినిమా అని
చాలామంది సినిమా ఏం సినిమా అని చెప్పేస్తారు. సినిమా అంటేనంట దేవునికి మహిమ కలిగిన గాక. సిగ్గులేందంట నేను సినిమా అంటే సిగ్గులేందంట. మా అంటే మతి మార్చేస్తుందంట. సినిమా చూసినంతరాన్ని చూసినప్పుడు ఆ సిగ్గన్న దుదులు పెట్టేస్తారు. ఆ చూసినంతసేపు మతి మారిపోతుంది. ప్రియమైన దేవుని అటువంటి ప్రాధాన్యత ఇస్తారు, కానీ దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వరు. ద్వితీయోపదేశకాండ గ్రంథము 6:7 వచ్చిన ఉంటాడు. మన బిడ్డలకంట ఏం చెయ్యాలో అక్కడ చక్కని మాటలు చెప్పారు. నీవు నడిచేటప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, నువ్వు పండుకునేటప్పుడు, బిడ్డలతో నడుచుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఏం చేయాలి తెలుసండి? మనం వాటి గురించి బోధించాలంట. ఎలాంటి వాటి మాటలు? దేవుని గురించిన మాటలు చెప్పాలి. కానీ మన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? కొట్టుకడికి వెళ్ళేది అట్టారా అంటారు. ఏంటి మీనా అన్నీ చెప్పాలండి. కొంతమంది జీవితాలు ఈ రోజుని యవన కాలం వచ్చేటప్పటికి వారు పతనం అయిపోతున్నారు. వారు నడిచే నడక సరిగా లేక వారిని క్రమంలో నడిపించగా యవన కాలం వచ్చేటప్పటికి వారు త్రొట్టిల్లిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలను మనము మన పిల్లలను దేవుని సన్నిధికి పంపించాలి. దేవుని మాటలు నేర్పించాలి. సృష్టి గురించి చెప్పాలి. మన పిల్లల సండే స్కూల్లో పంపిస్తే వారు సృష్టి గురించి వారికి తెలుస్తాయి. దేవుడు ఎంత మంచోడో, దేవుడు ఎంత గొప్పడో, దేవుడు ఎలా తోడు, దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో, ఈ మాటలన్నీ నేర్చుకుంటారు. కానీ మనం ఎక్కడ నేర్పుతాం? మనం ఎక్కడ పంపిస్తామంటే మనకి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడికి పంపిస్తామండి. కాబట్టి మన బిడ్డల్ని వారిని శిక్షలోను బోధలోను పెంచాలని, మన పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలని, మన పిల్లలకి దేవుని మాటలు నేర్పించాలని మీకు జ్ఞాపం చేస్తాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 10:13. ఇంకా మన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే 10:13 అనుకుంటాను. కొందరు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు ఆటంకం పరిచారంట. యేసయ్య దగ్గరికి వెళుతున్నప్పుడు కొందరు ఆటంకం పరిచారంట. చాలామంది చిన్నపిల్లల్ని దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆటంకపరుస్తాడు. ఇంకా 2 నెలలు రాలేదు, 3 నెలలు రాలేదు, 4 నెలలు రాలేదు, 5 నెలలు రాలేదు, 7 నెలలు రాలేదు, 9 నెలలు పంపుదాం, 11 నెలలు పంపుదాం అంటారు. ఊరంతా తిరుగుతారు. అల్లి ప్రతి హాస్పిటల్ని తిప్పుతుంటారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం తీసుకురారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి అంటే కొంతమంది ఆటంకం పరిచారు. ఇదే సమస్య. కానీ వచ్చిన తర్వాత వారిని ఆటంకపరచిన దగ్గరికి పంపించనున్నప్పుడు ఆయన తీసుకుని వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఆయన ఎత్తుకున్నాడు వారిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేతులుంచి వారిని ఆశీర్వదించారు. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే యేసయ్య ఏం చేస్తాడు తెలుసండి? ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలను ఎక్కడ తీసుకురావాలమ్మా? దేవుని మందిరానికి తీసుకురావాలి. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళటం కాదు, కానీ యేసయ్య సన్నిధికి మనం తీసుకొచ్చినప్పుడు మన బిడ్డలను ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్పవారిని చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసయ్యకి ఎలాంటి జ్ఞానం ఉందంటే లూకా సువార్త 2:52 చక్కని మాట ఉంది. యేసు జ్ఞానమందును, వైశ్యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసయ్య ఎలాగైతే వర్ధిల్లాడో, జాన్ ప్రిన్సీ అలాగ వర్ధిల్లానని, అలాగ దీవించబడాలని, అలా గొప్పవాడవ్వాలని, దేవుని పనిముట్టుగా ఉండాలని, మరి దేవుడు వారిని ఆశీర్వదించాలని దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది. కేక్ తీసుకుంటూ వస్తే అయ్యగారు మన కార్యక్రమం నడిపిస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునిగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి విషయాలు తెలియజేసిన దైవ సేవకులకి కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న మనందరం కూడా మన బిడ్డల్ని ఎలా పెంచాలో చక్కటి విషయాలు మనకు తెలియజేశారు.
అంతేకాదు జాన్ ప్రిన్స్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియచేశారు. కనుక దేవుని మందిరానికి తీసుకెళ్లే వారిగా ఉండాలి. దేశం కేక్ తీసుకెళ్ళానన్నా విజయబాబు, కేక్ కేక్ తీసుకొచ్చినట్లయితే కేక్ కట్ చేసుకుని తల్లిదండ్రులు తాతయ్య అలాగే అమ్మమ్మ వారు కూడా వచ్చినట్లయితే ఆ కేక్ కట్ చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ఆ తర్వాత వచ్చిన వారందరూ ఆశీర్వదించి వెళ్దురు. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం సజీవమైనది. ఈరోజు మాట్లాడిన రెండు మాటలైనా చాలా విలువైనవి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత దేవుడు తెలియచేశాడు. మీ బాధ్యత ఏంటంటే రేయి మొదటి జామును లేచి మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంటే హృదయపూర్వకంగా నీళ్లు కుమ్మరించినట్టుగా మీ హృదయాన్ని ప్రభువు పాదాల చెంత కుమ్మరించి ప్రార్థించాలి అని. అంతేకాకుండా దేవుని వాక్యంలో తెలియచేయబడింది ఈ సమయంలో బాలుడిగా ఉన్నప్పుడే మీరు మీ బిడ్డలకి దేవుని గురించి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు పిల్లవాడు దాని నుంచి తప్పిపోడు అనే విషయం కూడా నేర్చుకున్నాం. అంతేకాదు అప్పుడు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు చాలామంది కూడా ఏసయ్యను ఏసయ్య తమ చేతులు ఆయన చేతులు బిడ్డల మీద ఉంచాలని ఆశపడినప్పుడు ఆటంకపరిచారు. కనుక తల్లిదండ్రులమైన మనం బిడ్డల్ని ఆటంకపరచక దేవుని మందిరానికి తీసుకెళ్ళినట్లయితే ఆయన మన బిడ్డల్ని ఎత్తుకుంటాడు అనే విషయం అయ్యగారి ద్వారా మనం విన్నాం. కౌగిలించుకుంటాడు, ముద్దాడుతాడు, చేతుల నుండి ఆశీర్వదిస్తాడు. కనుక మన బిడ్డల్ని దేవుని శిక్షలోనూ బోధలోనూ పెంచుదాం. అయితే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిద్దామండి. సో తాతయ్య గారు అలాగే అమ్మమ్మ తాతయ్య గారు కూడా పైకి రావాలని, వేదిక మీదకి రావాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. అయితే త్వరగానే ముగించుకుందామండి. వచ్చినట్లయితే కేక్ కటింగ్ చే కార్యక్రమాన్ని జరిగించి మనం ముగించుకుందాం. దయచేసి గోసంగి నాగరాజు గారు అలాగే యేసుపాదమయ్య గారు అమ్మగారు కూడా పైకి వచ్చేస్తే ఆ చెవాకుల శ్రీను కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేరు మనం వచ్చేసిన చెవాకుల శ్రీను. గోసింగి శ్రీరామూర్తి గారిని కూడా పైకి ఆహ్వానిస్తున్నాం. అమ్మ ఈ వైపుకి వచ్చేసారు, అక్కడ ఎక్కడ ఉండి లేకపోతే ఇలా వచ్చాను. గోసింగి శ్రీరామూర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేము అడ్డే లేదా నేను గాలి కప్పు ఇలా అందరికీ గాలి రైట్. దయచేసి గోసంగి శ్రీరామూర్తి గారు సూర్యకళ సలోని జాయిల్ నాయిల్ కూడా పైకి రావాలి. లేడమ్మా సరే పైకి వచ్చేసేయండి. శ్రీని గారు మీరు పైకి రండి. సరే చిన్న ప్రార్థన చేసుకుని ఈ క్రికెటింగ్ కార్యక్రమాన్ని జరిగిద్దాం. దైవ సేవకులు విశ్వాసరావు అయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆయన చేతుల మీద కానీ కేక్ కటింగ్ జరిపిస్తారు. పెద్దలు రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువ నీకు వందనాలు, యేసయ్య నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవ, దయ కలిగిన మా తండ్రి, మా రక్షకుడు అయిన మా యేసు స్వామి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి, దయని బట్టి మా ప్రియులు నీ దాసులు విజయబాబుని తన భార్యని ప్రేమించి వారికి యవని కాలంలో ఇచ్చిన తన కుమారుని బట్టి నీకు వందనాలు. నాయన జాన్ ప్రిన్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాని మీరు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత భావంతో ప్రభు నాయన దైవ సేవకులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి నాయన ఈ దినాన్ని
ప్రభా బిడ్డను చేసిన మేలు మర్చిన కృతజ్ఞత భావంతో కేక్ తీసుకుని వచ్చారు. కేక్ ఎంత మధురముగా ఉంటుందో ప్రభా, అంత మధురమైన ఆశీర్వాదాలు బిడ్డలకి మీరు అనుగ్రహించండి. నాయన 65వ కీర్తన 11 వచనం చెప్పినట్టు సంవత్సరమును దయా కిరీటం ధరింపు చేస్తున్నాను, ఈ జాడలు సారం వెదజలుచును అని లేఖనాలు తెలియపరచండి. సంవత్సరం ఎంబడి సంవత్సరం నీ దయా కిరీటం నీ బిడ్డకు అనుగ్రహించమని, మీరు మహిమ పొందుకొని బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆ బావుని అక్కడ మరి ఇది ఎలగ ఇది అలుగుతుందా, మరి ఇది ఎలగదు కదా, క్యాండిల్ ఎలగదు కదా, గాలి వేస్తుంది కదా, వెలిగించకపోయినా పర్వాలేదు, వెలిగిస్తే వెలిగించండి. తర్వాత ఓకే, మన వాడిని ఇక్కడ దింపుతారా, నెమ్మదిగాను నింపిస్తారు. రండి నాయన, మీరు అమ్మమ్మ తాతయ్య తాతయ్య గారు దగ్గర దగ్గరికి లాగండి. చెయ్యి పెట్టి వేస్తాడు, పట్టుకున్నాయనా, పట్టుకో పట్టుకో బాబు, అది 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 చాకు 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 నాయకు చూస్తున్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. టోపిక్ బాగా పెట్టండి, ఇది ఇది తీసుకో బాబు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో కేక్ను కోస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ జాన్ పాల్, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో హ్యాపీ బర్త్డే టు యూ డియర్ జాన్ ప్రిన్స్, happy birthday to you, may god bless you dear, may god bless you dear, may god bless you dear John Prince, happy birthday to you, many long life to you. Amma garu, tatay garu, randi meerandaru, mee manavadi gariki amma garu tatay garu. ముక్కలాగా ఉంటే బాగున్నావు, ముక్కలాగా ఉండాలి, క్రీమ్ అట్టి అద్దె నిండాను. దేవునికి మహిమ కలిగినగాక వచ్చినటువంటి మరి బంధువులు అతిథులు వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి జాన్ ప్రిన్స్ని ఆశీర్వదించాలని మనం చేస్తాం. వచ్చిన కుటుంబ సభ్యులు వారి అన్నయ్యలు మేనత్తలు మేనగోళ్ళు అందరూ రండి. జస్ట్ ఇలాగా ఎక్కువ తింటలేదు, తింటలేదు, జస్ట్ అలాగా ఆశీర్వదించండి. దేవునికి మహిమ కలుగునిగాక. ఈ కార్యక్రమం స్థానిక దైవజనులు నడిపించుకుంటారు. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. అడుగు జేబులో పెట్టేసాను, దేవుని స్తోత్రం. ట్రై చేయండి, జస్ట్ ఇలా టచ్ చేయండి, టచ్ చేయండి. ఓకే ఓకే రైట్. అప్పుడు చేయండి, పర్వాలేదు. ఎందుకంటే హలో హలో, ఇంతకాలం అంతేనా పెట్టకుండా మామూలుగా
క్రీస్తు ప్రేమని పొందుకుని పరవశింతును నా తండ్రి సురమ్మునని ఆనుకొందును క్రీస్తు ప్రేమని పొందుకుని పరవశింతును నా తండ్రి సురమ్మునని ఆనుకొందును తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన విడువడు నన్ను ఎడబాయడెన్నడు విడువడు నన్ను ఎడబాయడెన్నడు క్రీస్తు ప్రేమని పొందుకుని పరవశింతు నా తండ్రి యేసు రమ్మునని ఆనుకుందు చిన్న బిడ్డలను ఆదరించు తన్న తండ్రిలా అద్దుకుని ఆనందించును చిన్న బిడ్డలను ఆదరించు తన్న తండ్రిలా అద్దుకుని ఆనందించును చేతులతో ముత్తాడి దీవెనలో ఇచ్చును చేతులతో ముత్తాడి దీవెనలో ఇచ్చును ఆత్మను శుద్ధి చేసి ఆశీర్వదించును ఆత్మను శుద్ధి చేసి ఆశీర్వదించును క్రీస్తు ప్రేమని పొందుకుని పరవశింతును నా తండ్రి యేసు రమ్మునని ఆనుకుందును నా తండ్రి యేసు రమ్మునని ఆనుకుందును బలహీనతలోని బలవంతుడను భయభక్తులతోని బ్రతుకుచుందును బలహీనతలోని బలవంతుడను భయభక్తులతోని బ్రతుకుచుందును ఆశపడితి నిన్ను చూసి తృప్తి పడితిని ఆశపడితి నిన్ను చూసి తృప్తి పడితిని ఆత్మశుద్ధి చేసుకుని వధువునైతిని ఆత్మశుద్ధి చేసుకుని వధువునైతిని క్రీస్తు ప్రేమని పొందుకుని పరవశింతు నా తండ్రి యేసు రమ్మునని ఆనుకుందు చాలా సంతోషం అండి. ఒక్క నిమిషం అందరూ వద్దరు కానీ ఒక్క నిమిషం అండి, ఎవరు పైకి రావద్దు దయచేసి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్న తర్వాత అందరూ వచ్చి బిడ్డ బిడ్డను ఆశీర్దించి వెళ్దురు కానీ. అయితే ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి. చివరి ప్రార్థన నేను చేస్తాను, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. నా అనంతరం దైవ సేవకురాలు అమ్మగారు లీలావతి అమ్మగారు ఉన్నారు, ఆ తర్వాత స్థానిక దైవ సేవకురాలు కూడా వచ్చిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత మిగిలిన వారందరూ ఆశీర్వదించవచ్చండి. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్వామి. ప్రార్థించిన రీతిగా ఇదిగో నాయన జాన్ ప్రిన్స్ యొక్క జన్మదిన వేడుకను చక్కగా క్రమముగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్వామి. ప్రారంభ ప్రార్థన మొదలుకుని చివరి ప్రార్థన వరకు మీరే ఉండి నడిపించినందుకు స్తోత్రం. చక్కటి ఉపదేశము ద్వారా అయ్యగారు ప్రభా మాతో మాట్లాడగా అది మీ మాటగా అంగీకరించి ప్రతి ఒక్కరూ అయ్యా ప్రభు హృదయం మందు భద్రపరచుకోవడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. మరొకసారి ఇదిగానే విజయబాబుని అలాగే నిస్సీని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన కుమారుడు జాన్ ప్రిన్స్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ఈ దినం ప్రభువా ఇదిగో మరొక సంవత్సరాన్ని బిడ్డకు ధరింప చేసినందుకు స్తోత్రం అయ్యా. ఆ బిడ్డ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే బిడ్డ వెంట వచ్చును గాకనైనా. ఆ బిడ్డ జీవితాన్ని మాధుర్యంగా మార్చండి. కేక్ ఎంత మధురంగా అయితే ఉందో, ప్రతి ఒక్కరి నోటిని ఎలా తీపి చేస్తుందో, ఆ బిడ్డ కూడా రాబోయే రోజుల్లో ప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఎదుగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ప్రోత్సాహకరంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఆ బిడ్డ జీవితాన్ని ప్రభు మీరు ఆనందకరంగా మలచమని వేడుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీ సన్నిధిలో ఒక పాత్రగా బిడ్డను తయారు చేయమని వేడుకుంటున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నట్టుగా అనేకమైన పుట్టినరోజులు ఆ బిడ్డ జీవితాంతంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకొనును గాక అని మేమందరం ఆశీర్వదిస్తున్నాము స్వామి. నిత్యముగా ప్రభు ఆ బిడ్డను జ్ఞాపం చేసుకొని ఆడుకోవడంలో అయ్యా ప్రభు ఆయన తినే ఆహారం తాగుతున్న జనాల ద్వారా బిడ్డ శరీరానికి కావాల్సిన బలము ఎముకలకు కావాల్సిన పౌష్టికత పరిపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కూడి వచ్చిన బంధువులను బట్టి అయ్యా ఇదిగానే ప్రభు ఇదిగానే కుటుంబస్తులను బట్టి అలాగే సంఘ బిడ్డలను బట్టి స్నేహితులను అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి. విజయవాంబు ప్రభు సాక్ష్యం ద్వారా మీ నామాన్ని మహిమపరిచాడు. ఆ బిడ్డ దగ్గర ధనము లేనప్పటికీ మీ నామాన్ని మహిమపరచాలి. ఈరోజు ఈ యొక్క ప్రభు విషయంలో ప్రభు దశలోనికేలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉద్దేశంతో అయ్యా దాని దగ్గర ఏమీ లేకపోయినా అయ్యా శక్తికి మించి కార్యాన్ని తలపెట్టి ఉంటుండగా నిత్యంగా బిడ్డకి ప్రభు రావాల్సిన ఆశీర్వాదం మెండుగా పరమ నుండి నువ్వు అనుగ్రహించదువుగాక. నాయన ఎంతైతే ఖర్చు చేశాడో రెట్టింపు ఆశీర్వాదం బిడ్డకి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి ప్రభు జాన్ ప్రిన్స్ మేము ఆశీర్వదిస్తూ ఉంటుండగా సియోనులను మీరు ఆశీర్వదించి మెండైన ఆశీర్వాదాలతో నింపమని ఆ బిడ్డ ఎక్కడుంటే అక్కడే ఆశీర్వాదకరంగా ప్రభు ప్రాంతాన్ని మలిచి మహిమ పొందమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభును పరిరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ ప్రభువైన యేసయ్య కృప పరిశుద్ధాత్మిక సాహసమును సమాధానము అని ప్రేమించిన సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరువచ్చిన మనందరికీ ప్రత్యేకమైన స్థానిక దైవజనులకును సంఘానికి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేటువంటి జాన్ ప్రిన్స్కి వారి కుటుంబానికి దేవుని కృప సదా తోడయుండు గాక. యేసు రక్తమే జయం, ప్రభువేసు రక్తమే జయం, ప్రభువేసు నామ సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, పాస్టర్ గారి స్థలానికి రండి. పాస్టర్ అమ్మలు వచ్చిన తర్వాత అందరూ వచ్చినటువంటి అతిథులందరికీ ఆహ్వానం ఉంది. అందరూ వచ్చి బిడ్డను ఆశీర్వదించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. మీరు
దేవస్థానం విచ్చేసాను ఆత్మీయులకు బంధువులకు దేవస్థానం అందరికీ హృదయపూర్వకమైన చెల్లించాను పాట పాడుదాం అతి పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించునంటూ ఈ పాట మనం విందాం. 1:1 వస్తున్న బిడ్డను ఆశీర్వదించడానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పరిచిన వారు కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. కొంచెం వాల్యూమ్ పెంచండి మానిటర్. హలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసనైన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడునంట. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిస్తును. తలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన తలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. ముందెల్లడు చవి చూడని సరికృతదైన ప్రేమామృతం, ముందెల్లడు చవి చూడని
సరికొత్తదైన ప్రేమామృతం నీలో నిందాచాము నీ నాటికై నీరుణం తీరదు ఏ నాటికి నీలో నిందాచాము ఈ నాటికై నీరుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు పాత్ర గణ
జారి పోనివక శోధన నిన్ను ఎదిరించినను తను సోలి పోనివక సారిపై నుండిన పాత్రగా నన్ను నే జారి పోనివక ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా ఈ పాట అనంతరం ప్రైజ్గా పాడతారా పాడతారా పాడతా చెల్లి అమ్మా ఈ సమయంలో మరి అబ్రాహం గారు ఎక్కడున్నా సరే ఈ పాట అనంతరం రెడీగా ఉండాలని కోరుకుంటూ దాని ముందుకి ఈ పాట మనం విందాం. మీ దయలో నీ కృపలో ఇంతకాలం దాచినావు కాచినావు అంటూ ఈ సందేశాన్ని విందాం.
కాలం నీ కృపలో దాచినావు గత కాలం
హలో నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్య అంటూ యెహోవా మాట తప్పని వాడు. ఒంటరి ప్రదేశంలో బాధల ప్రవాహాల్లో తోడు వస్తున్నాడు. నన్ను వదలకుండా హాయినిస్తున్నాడు. మనసు చెదరకుండా మనుషులు నమ్మట కంటే భూరాజులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుకో నేనని లేఖను సెలవిస్తుంది. ఎవరు నీకు అక్కడికి రారు కానీ ఏ మనుషుడు నీకు సహాయకుడు కాదు, దేవుడే నీకు సహాయకుడు. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమి తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమి తెలియకుండినా సాయం చేసే నీవు నాకు
ఇంకా నా ఆత్మీయులు బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు మీరు వచ్చి మీరు ఆశీర్వదించండి. మరి ఇప్పటికే బిడ్డ నిద్రలో ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. మీకు ఆశీర్వాదం. ఈ సమయంలో ఈ పాట మనం విందాం. మరి సూర్యకళ కూడా మాతో కలిసి పాడాలని అంటుంది, తర్వాత పాడదు కానీ తప్పకుండా. ఓకే, దాని ముందుగా నూతనమైనది మేము వాచాలి. ఇంతగా ఇచ్చింది సమయంలో ఈ పాట ఉందా నూతనమైన నూతనమైనది నీ వాత్సల్యం ప్రతిదినం నన్ను దర్శించేనంటూ వాక్యము మనల్ని కడుగుతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమునై నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. ఈ సందేశాన్ని విందాం.
చేసెను నా యేసయ్యా సన్నతించెదను నీ నామము సన్నతించెదను నా యేసయ్యా సన్నతించెదను నీ నామము అబ్రహం గారు ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. మరి ఆవిడకి దినమల్ని నే పాడడానికి ఇష్టమైన పాట దాంతో ప్రారంభమైంది ఆయన యొక్క కెరీర్. ఆ రీతిగా మరి చదువు లేకపోయినా మరి దేవుడు జ్ఞాపశక్తి ద్వారా ఆయన పాటలను కంఠస్థం చేసి అనేకమైన పాటలు అనేక చోట్ల దేవుని నామాన్ని సంకేతం ద్వారా వారు వాడబడుతున్నారు. అందరు బట్టి మరి మా చిన్న మామయ్య గారిని బట్టి కూడా ప్రభు స్తుతిస్తూ ఈ పాట మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటే ఎందుకు ఈ ప్రేమ అన్న పాట పాడికి మహింపద్దాం. నా ప్రాణమా మన విడివడు. మనం అంటే యేసయ్యకు ఎందుకు ఈ ప్రేమ? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ? నన్ను మరిచిపోవెందుకు? నేనంటే నీ
నాకు ఇష్టమైన పాట ఇది. చేలు చక్కగా కొలిపి తీసుకుంటూ పాడితే చక్కన పాట. మరి ఎప్పుడైనా ఈ దేవాతి దేవుని మహిమపరుస్తాం ఈ పాట. మరి యేసుపాదం గారి కుటుంబానికి
అలాగే బిడ్డలకు, అల్లుడి గారికి, మనవడి గారికి, మనమరాలకి, మరి బంధుమిత్రులందరూ, చక్కగా ఆర్కెస్ట్రా వారు నాతో ఆకరించిన సలకరించిన ఆర్కెస్ట్రా వారి సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకము వందనాలు. చక్కని పాట పాడినిపించిన మామిగారికి హృదయపూర్వక వందన చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో నీ దయలో నీ కృపలో కాచి కాపాడినావు అంటూ ఒక పల్లవి చరణంతో సెలవు తీసుకుందాం. మరి ఇప్పటికే సమయం కాలతీతమైనది. ఆత్మీయులకు, అలాగే బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు అందరికి కూడా మా యొక్క కుటుంబ తరఫున, అలాగే మా వియంకులు, విప్రాలు, మా సిస్టరు దయమణి ఆమె కువైట్లో ఉన్నారు, కుటుంబ గోసంగి వారి కుటుంబ తరఫున కూడా మీ అందరికీ, మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనలు తెలియజేసుకుంటూ స్థానిక దైవజనులు శ్రీ మెస్స కుమార్ గారికి వాక్య సందేశం అందించిన దైవజనులు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో చక్కని సౌండ్ సిస్టమ్, అలాగే వీడియో అండ్ ఫోటోగ్రాఫర్లకు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా మరి ఇంత డెకరేషన్ చేసిన లైటింగ్, సౌండ్ సిస్టమ్ వారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ నీ దయలో నీ కృపలో కాచావంటి సందేశాన్ని విందాం. ఎస్బి బాలుగారు గానం చేసిన ఈ పాటను మనం విందాం. రాజా, ఓకే, స్నేహితులే విడిచిపోగా
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడిచి వెలిగలను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడిచి వెలిగలను చూడగా కన్నీరును రాసి వచ్చినావు గోదాకుమైన చెత్తని కన్నీరును రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఎరీతి కారణయా వివిన మార్గం వివిన జీవం పాడి పొగడద దేవా మీ దయలు మీ కృపలు కాచిదివి గదకాలమి మార్గము నీవైతే యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి ఒండి పాత్రం మహిమతో నింపి మార్గము నీవైతే నీ చిత్తమే నాయన పునర్మే పౌవాలి నామది శక్తి నాకు నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలు కాచిదివి గదకాలము నీ దయలు నీ నీడలు దాచు జీవితాలము చివరి పాటతో నిర్దేశాలను తీసుకుంటున్నాం. నా కుమారుడు మరి రాజ్ కమల్ పాటకి మనం ఉందాం. ప్రైజ్ గాడ్, బాగున్నా, థ్యాంక్ యూ.
మరి ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి వాతావరణం ఇచ్చి కొంచెం ల్యాప్టాప్ కొంచెం అంతరాయం కలిగినప్పుడు కూడా మరి కీబోర్డ్ వాయిస్ సాయంతో మరి ఈ రీతిగా సంగీత పరిచయలో దేవుడు ఎంతగానో సహకారం చేసి ఉన్నాడు. అలాగే నా కుమ్మాన్ని బట్టి మరి పెనుగొండ ఇచ్చేసిన మా ఆత్మీయులు బాబు కుశల్ బట్టి శ్రీమతి కుశల్ బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ వారికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటాను. మే గాడ్ బ్లెస్ యూ. Thank you.
దాచుకునే విలువైన అవకాశం ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి విశ్వానికి కట్టాలి వెనగమ్మ
ఇష్టమైన పాట ఇది. థ్యాంక్ యూ. ఈ పాటకు లేచాడు అనమాట, నిద్ర నుండి బయటకు లేచాడు. వాళ్ళ మేమని మేము పాడటం, వాళ్ళ మామి పాడడం, వెంటనే మెలకులోకి వచ్చాడు. దేవునామకి స్తోత్రములు. మరి ఇంతగా తిలకించిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మనం జీవి చేసిన మరి దైవజనులు, మా ప్రియులు జాస్వా గారిని బట్టి కూడా వానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
పిలిచినావు
సిల్